హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో బేక్ చేసే పని లేకుండా కర్రీ పప్పుని ఇంట్లోనే ఈజీగా తక్కువ టైంలో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూసేద్దామండి. దీన్ని మనము ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నప్పటికీ కూడా బయట కొన్నట్లుగానే ఈ విధంగా లేయర్ లేయర్స్గా చక్కగా వస్తుందండి. దీనికోసం మనం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకోవాలి. దీనిలో 1 కప్ వరకు మైదాను వేసుకోవాలి. దీనిలో 4 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. కొంచెం ఉప్పును కూడా యాడ్ చేసుకొని ఇలా కలుపుకోవాలి. ముందుగా ఈ ఆయిల్ అంతా కూడా పిండికి ఈ విధంగా కలిసేలా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని చపాతి ముద్దల కలుపుకొని పెట్టుకోవాలి. ఇలా సాఫ్ట్గా కలుపుకొని పెట్టుకున్న తర్వాత దీన్ని మూతను పెట్టుకుని అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్పై ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో 2 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకుని, ఆయిల్ వేడెక్కాక చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత దీనిలో ఉడికించి మెత్తగా చేసుకున్న బంగాళాదుంపను వేసుకోవాలి. దీనిలో ఉడికించి పెట్టుకున్న పచ్చి బఠానీ కూడా వేసుకుని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. దీనిలో 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ వరకు కారం, 1 స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకుని మొత్తం ఈ మసాలాలన్నీ కలిసే వరకు దీన్ని 5 మినిట్స్ పాటు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. చివరిగా దీనిలో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకుని దీన్ని చల్లార్చుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ చపాతి పిండిని సమానంగా ఈ విధంగా కట్ చేసుకుని ఇలా బాల్స్లా రౌండ్గా చేసుకున్న తర్వాత చపాతీ ఇలా వత్తుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా అన్నింటినీ చపాతీల్లా వత్తుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ని తీసుకొని దానిలో 3 స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీనిలో 4-5 స్పూన్స్ వరకు ఆయిల్ని కూడా యాడ్ చేసుకుని ఈ కార్న్ఫ్లోర్ని ఆయిల్ని కలిసేలా కలుపుకోవాలి. ఇలా పేస్ట్లా కలుపుకొని పెట్టుకోవాలి. మనం ముందుగా వత్తుకున్న చపాతీలపై ఈ కార్న్ఫ్లోర్ని అప్లై చేసుకోవాలి. దీనిపై ఇంకొక లేయర్ని కూడా వేసుకుని మళ్ళీ 1 స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ని వేసుకుని ఈ విధంగా అప్లై చేసుకోవాలి. ఇదే విధంగా ఒక్కొక్క దానిపై కార్న్ఫ్లోర్ని అప్లై చేసుకుంటూ 6-7 లేయర్స్ వరకు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఈ విధంగా రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకున్న తర్వాత ఇలా ఒక్కొక్కటిగా సమానంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వాటిని మళ్ళీ చపాతీలా వత్తుకోవాలి. సైడ్స్ని ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కర్రీని దీనిపై పెట్టుకుని సైడ్స్ని వాటర్తో అప్లై చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకుని ఎడ్జెస్ అతుక్కునేలా ఇలా ఫోక్ సహాయంతో కానీ చేతితో కానీ విధంగా నొక్కుకోవాలి. ఇలా అన్నింటినీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్పై ఆయిల్ని పెట్టుకుని ఆయిల్ వేడెక్కాక ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అస్సలు వేడిగా ఉండకూడదండి, మీడియం వేడిలో ఉండాలి. స్టవ్ను కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ వేడిగా ఉన్న ఆయిల్లో వేసుకుంటే ఇవి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి
మీరు లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఆయిల్ తక్కువ వేడిలు ఉన్నప్పుడు వేసుకుని ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకుని వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూసారు కదండి, బేక్ చేసే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా కర్రీ పప్పుని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో. మీరు కూడా వీటిని ఒకసారి ట్రై చేసి చూడండి. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.